డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు. గులాబ్ తుఫాన్తో జిల్లాలో ఒకరు చనిపోయారని అన్నారు. మానవతా దృక్పథంతో వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేష ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు ఆయన. 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు 1500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు ధర్మాన కృష్ణదాస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గుప్తా శ్రీకాకుళంలోనే ఉండి సాధారణ స్థితికి పరిస్థితులు వచ్చేంత వరకు అధికారులతో సమీక్షిస్తారని అన్నారు. పంట నష్ట పరిహారం గురించి ఇంకా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సి ఉందన్నారు. చాలా చోట్ల పడిపోయిన చెట్లను తొలగించి రవాణా వ్యవస్థను అంతరాయం లేకుండా చేస్తున్నామన్నారు ఆయన. మరి అన్నింటినీ కూడా పర్యవేక్షించి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చూడమని ఇప్పుడే ఆదిత్యనాథ్ దాస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ వర్షాలు పడి ఇబ్బంది పడితే అటువంటి దానిపైన కూడా పూర్తిగా మరి వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోమని కూడా చెప్పారు. మరి ప్రజలకి ఇప్పుడిప్పుడే మనం చనిపోయినటువంటి మిస్ అయినటువంటి హ్యూమన్ లాస్ అయితే దానికి 5 లక్షల రూపాయలు వెంటనే వాళ్ళకి పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేం కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వారికి వెంటనే అందించే దిశగా మరి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారికి సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు ఆదుకునే దిశగా ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వయంగా దగ్గర నుండి మరి ఆదిత్యనాథ్ దాస్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఇక్కడే శ్రీకాకుళం ఈరోజు కూడా ఉంటారు. మరి అన్ని అవసరాలని కూడా ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క దాని మీద కూడా పూర్తి భద్రత కల్పించి వారికి మనోస్థైర్యాన్ని కల్పించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సహాయం దిశగా అన్ని చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాన్ని ఆచరించే దిశగా ఇక్కడ ప్రయత్నం కలెక్టర్ గారు రాజ్యాంగ దాస్ గారు చేయడం జరుగుతుంది. అది ఇంకా అంచనాలు వేయడం జరగలేదు, ఆల్రెడీ జరుగుతున్నాయి. నీరు తగ్గిన తర్వాత మరి వ్యవసాయ డిపార్ట్మెంట్ సంబంధించి అందరూ కూడా ఫస్ట్ ఎస్టిమేట్ చేసి ఆ వివరాలన్నీ కలెక్టర్ గారికి ఇస్తారు. అది కూడా పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా పంట నష్టాల వివరాలు తీసుకొని